నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేపట్టిన బీఎస్ఎన్ఎల్ నాయకులు, సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ పల్నాటి నాగేశ్వరరావు అని కొనియాడిన పలువురు ప్రముఖులు. రెవెన్యూ శాఖకు కేఎల్ నరసింహరావు సేవలు, ప్రశంసించిన యూనియన్ ప్రతినిధులు. బీఎస్ఎన్ఎల్ రక్షణ కోసం, వేతన సవరణ కోసం బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనియన్ల ప్రతినిధులు జి నాగేశ్వరరావు, పి మల్లిక్ బాబు, పి ఆంజనేయులు, టి రవికుమార్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు 2017లో మినిస్టర్ గారు ఇచ్చినటువంటి అస్యూరెన్స్ ప్రకారం మాకు 4G స్పెక్ట్రం కేటాయించాలి. తర్వాత మాకు ఏదైతే అఫోర్డబిలిటీ క్లాజ్ ఉందో ఆ క్లాజ్ని తొలగించడం కోసం డిఓటీ ఒక నోట్ తయారు చేయాలి. ఆ నోట్ని మంత్రిత్వ శాఖలకు పంపించాలి, ఆర్థిక శాఖకి, తర్వాత కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారికి పంపించాలి. వాళ్లకు నోట్ తయారు చేసి మామూలుగా క్యాబినెట్లో అప్రూవల్ చేస్తే కానీ మాకు ఈ పిఆర్సీ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అస్యూరెన్స్ ఇచ్చారు ఆ రోజు మినిస్టర్ గారు. ఇంతవరకు 8 నెలలు అయినా కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి స్టెప్స్ దాని మీద తీసుకోలేదు. దాన్ని పూర్తిగా మేము నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఆందోళన కార్యక్రమం ఈరోజు ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ వచ్చే నెల 14వ తేదీ ర్యాలీలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, సర్కిల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో. వీటన్నిటికీ ఈ నెలాఖరు దాకా, వచ్చే నెలాఖరు దాకా గవర్నమెంట్కి మేము గడువిస్తున్నాం. ఈలోగా మా న్యాయమైనటువంటి డిమాండ్లు మాత్రం సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు పరిష్కరించకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేయడమే కాకుండా నిరవధిక సమ్మెలో పోవాలని చెప్పేసి మా కార్మిక సంఘాలన్నీ, అసోసియేషన్లు, సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి. తర్వాత మేము ఆటోమేటిక్గా ఈ కార్యక్రమాలను పదే పదే గవర్నమెంట్ని ప్లస్ డిఓటీని అడుగుతున్నా కానీ వాళ్ళు ఏరేటువంటి రెస్పాన్స్ లేదు. అందు అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ఆర్థిక స్థితి మీద అఫోర్డబిలిటీ క్లాస్ పెట్టారు. ఆ క్లాస్ని కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని తీసేస్తామన్నారు. దాని మీద కూడా ఇంతవరకు సరైన నిర్ణయం రాలేదు. దానివల్ల మా పిఆర్సీ పెండింగ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మాకు 4G స్పెక్ట్రం బీఎస్ఎన్ఎల్కి ఈ రోజుకి స్పెక్ట్రం అలాట్మెంట్ జరగలేదు. దానివల్ల మేము ప్రజలకు ఇచ్చే సర్వీస్ని కోల్పోతున్నాం. ఆ విధంగా దీన్ని ఏదైతే ప్రైవేట్ సెక్టార్కి ముందుగా 4G స్పెక్ట్రం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బీఎస్ఎన్ఎల్ని వెనకబడతనంగా చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ నష్టాలను నెట్టడానికి ప్రభుత్వమే కారణమవుతుంది. దీన్ని మేము దాన్ని నిరసిస్తూ అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో అవే అనుసరిస్తున్నారు. దాన్ని కూడా పెన్షన్స్ రివిజన్స్ కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మార్చాలని డిమాండ్ మీద కూడా మేము ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ మా యొక్క బీఎస్ఎన్ఎల్ న్యాయమైన కోరికల్ని, వేతన సవరణ కోసం, అట్లాగే పెన్షన్ సవరణ కోసం చేస్తున్నటువంటి ధర్నాకి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామండి. రక్షణ రంగం తర్వాత కీలకమైన రంగం బీఎస్ఎన్ఎల్ రంగం. ఈ బీఎస్ఎన్ఎల్ రంగంలో ఇప్పటికే 2 సంవత్సరాలు ముందే వేతన సవరణ డేట్ ఎక్స్పైర్ అయింది. వాళ్ళు దప్తపాలుగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ సమస్య పరిష్కారం చేయడం లేదు. అందువల్ల వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే న్యాయమైన డిమాండ్స్, వేతన సవరణ, అట్లాగే పెన్షన్ సవరణ, 4G స్పెక్ట్రం ఇవ్వాలని కోరుతున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్స్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తామండి. ఒకవేళ అలా జరగని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు కూడా రాబోయే కాలంలో చేస్తాం బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ చేస్తున్న పోరాటానికి పూర్తిగా మద్దతు తెలియజేసి. నిబద్ధత కలిగిన జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు అని పలువురు కొనియాడారు. జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు సంస్మరణ సభ ఎంసీఏ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హాజరయ్యారు. ఎంసీఏ అధ్యక్షులు షేక్ ఇఫ్తికార్ బాషా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. టి అరుణ, జీవి కొండారెడ్డి, కటారి శంకర్, పి రాజ్యలక్ష్మి పలువురు జర్నలిస్టులు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు. కీర్తిశేషులు పల్నాటి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మరియు ప్రస్తుత సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ, వారి అకాల మరణం చెందినందుకు మేము చింతిస్తూ వారి కార్యక్రమం, వారి ఆత్మకు పవిత్ర, వారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి కార్యక్రమాలు కుటుంబ సభ్యుల వైపున 1/11/2018 గురువారం రోజు సివిఎన్ రీడింగ్ రూమ్ నందు సంతాప సభ జరుగును కావడం అందరినీ 11/11/2018 ఉదయం 10 గంటలకు 11 గంటలు
పది గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ హాల్లో సంతాప కార్యక్రమం మరియు కుటుంబ సభ్యులతో ఇంటి వద్ద కార్యక్రమం ఇంటి మొత్తం ఇంటి వద్ద కార్యక్రమం జరుగుతుంది. మన మీడియా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, అసోసియేషన్ సభ్యులు, చుట్టాలు, బంధువులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. రెవెన్యూ శాఖలో విశేష సేవలు అందించిన కేఎల్ నరసింహారావు పదవీ విరమణ కార్యక్రమం ఒంగోలులోని రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు రెవెన్యూ అసోసియేషన్కు కేఎల్ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మధుసూదన్ రావు, డానియల్ తదితరులు పాల్గొన్నారు. మరి అధ్యక్ష స్థానాన్ని కానీ ఇతర స్థానాల్లో పనిచేసిన టైంలో కానీ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అందుకనే నేను కూడా మరి అనేక కార్యక్రమాల్లో ఈ జిల్లాలలో రెవెన్యూ ఉద్యోగుల శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం, వారి యొక్క పదోన్నతుల విషయంలో, మరి ఉద్యోగుల సంబంధించిన ఇతర అంశంలో కూడా జిల్లా యంత్రాంగంతో చొరవగా పాల్గొని వారి వద్దకు సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే విధంగా నేను నా కార్యవర్గం కూడా కష్టపడి పనిచేసింది. మరి నేను ప్రత్యేకంగా నేను నా గురించి చెప్పాలంటే నేను విద్యార్థి ఉద్యమంలోనే విద్యార్థి దశలో నేను ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిని. నేను మరి 2018 దాకా నేను ఈ సంఘంలో ఒక ఉద్యమకారుడుగా పనిచేసి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో పనిచేయటం అంటే ప్రధాన కారణం విద్యార్థి దశలో నాకు ఉద్యమం పట్ల నేను అవగాహన ఉండి ఆకర్షితును కాబడినందునే నేను ఈ పదవిని మరి చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళగలిగాను. నేను టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే డిగ్రీ చదువుకునే రోజు ఇప్పటి వరకు మరి సంఘ కీలక కార్యక్రమాల్లో మరి మా అధ్యక్షులు అన్న శ్రీ కేఎల్ నరసింహారావు గారి కుటుంబంగా ఉంటూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా నేను కృషి చేస్తాను. ఎన్నో రెవెన్యూ సమస్యల్ని ఆయన మరి వాటికి చాకచక్యంగా పరిష్కరించాడు. మరెన్నో చోట్ల కూడా కీలక భూమిక పోషించాడు. ఉద్యోగులకు చాలామందికి ఇబ్బందులు కలుగుతున్న తరుణంలో ఆనాటి కలెక్టర్లని, ప్రస్తుత కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్ గారిని, డిఆర్ఓ గారిని, ఏజేసీ గారిని ఇలా ఎంతోమంది రిక్వెస్ట్ చేసి ఒక సమస్యకి పరిష్కారం ముఖంగా వారందరికీ కూడా వారికి అనుకూలమైన పోస్టింగ్స్ ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించేవాడు. రావు గారికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే మా నూతనంగా ఎన్నికబడ్డ అధ్యక్షులు, ఇన్ఛార్జి అధ్యక్షులు మన పెన్నిక మధుసూదన్ రావు గారు, మా కలెక్టరేట్ సెక్రటరీ వెంకటేశ్వరరాజు గారు, ప్రతి ఒక్కరికి అందరూ నమస్కారం. ఎంతో రెవెన్యూ అసోసియేషన్లో ఉంటూ ఆయన తహసీల్దార్గా పనిచేస్తూ కూడా రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఎంతో శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి ఆర్ఐల విషయంలో కానీ డీటీల విషయంలో కానీ ప్రతి ఒక్కరి అధికారులు మందులను పొందుతూ అందరికో సేవ చేశాడు. అది ఆ తర్వాత ఎక్కువ పీరియడ్ ప్రెసిడెంట్గా చేసిన ఘనత కేఎల్ నరసింహారావు గారికి చెందుతుంది. ఈయన పదవి విరమణ చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఈ పీరియడ్ కూడా ఈ పీరియడ్ కానీ పూర్తి అయినట్లయితే ఈ జిల్లాలో అత్యధిక కాలం ప్రెసిడెంట్గా చేసినటువంటి ఘనత అది కేఎల్ నరసింహారావు గారికి చెందుతుంది. ఒంగోలు ఏవిఎం జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థి సేవా సమితి అండ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి ఎం ప్రియదర్శిని హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ చంద్రశేఖర్, తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం మీద సుమారు 1000 స్థానాల్లో అంటే అన్ని జిల్లా కేంద్రాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో మిషన్ సాహసి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో యువత, మహిళా యువత దేశంలో ఎక్కడికి పోయినా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని ధైర్యంగా ఫేస్ చేసి వాటి నుంచి బయటపడి తమ ఆత్మరక్షణ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం కూడా అనిపిస్తూ ఉన్నది. కనుక విద్యార్థి పరిషత్ ప్రత్యేకంగా కళాశాల విద్యార్థులకు ఈ ప్రోగ్రాం తీసుకొని దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మాకు అతి కొద్ది సమయంలోనే ఇది తెలిసింది. ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్ నుంచి శ్రీనివాసరెడ్డి, మా కోచెస్ అండ్ సుబ్రహ్మణ్యం, దే ట్రైడ్, వాళ్ళు ప్రయత్నించారు మీకు చెప్పడానికి. కానీ ఈ తైకోండో
ఇది ఒలింపిక్ గేమ్. ఈ టైకోండోలో మీకు సర్టిఫికెట్స్ ఉంటే మీకు మానసిక స్థైర్యమే కాదు ఉద్యోగాలు కూడా వస్తాయి. మీ చిన్నప్పటి నుంచే ఒక నాలుగు ప్రతి తల్లిదండ్రులకి 4-5 సంవత్సరాల నుంచే మీ పిల్లలకు మార్షల్ ఆర్ట్ టైకోండో ఏదైతే వ్యాలిడ్ గేమ్ ఇది, ఈ టైకోండో కనుక నేర్పిస్తే, ఎందుకంటే చైనా దక్షిణ కొరియా ఈ సైడ్ చిన్నప్పటి నుంచి 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తారు. వాళ్ళు ఒంటరిగా ఇతర దేశాలు అంటే వాళ్ళ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ వాళ్ళు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ప్రతిదీ ఇండివిజువల్ గా వాళ్ళు చేయగలుగుతారు. మీకు కాలేజీలో మా అమ్మాయి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి అది కాలేజీ యాజమాన్యం రెసిడెన్షియల్ కాలేజెస్ ఏదైతే స్కూల్స్ ఒక అవగాహన మాత్రమే కల్పించడం జరిగింది. హ్యాండ్స్తో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లెగ్స్తో ఎలా తన్నాలి అనే దాని గురించి అవగాహన మాత్రమే ఇది. వాళ్ళు లైక్ ఎల్కేజీ పిల్లల్లాగా అనమాట. మీరు డిఫెన్స్ మీన్స్ అటాక్, డిఫెన్స్ మీన్స్ రక్షించుకోవడం. రెడీయా చర్య చూమి రెడీ 1, 2, 3, క్లాచ్ ప్లీజ్. శ్రీ చైతన్య గర్ల్స్ ఓన్లీ 3 మెంబర్స్ 4 మెంబర్స్ రెడీ పొజిషన్. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని చిన్న సమస్యగా పరిగణిస్తూ కేసులోని నిజనిజాలను వెలికితీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దెంకి నియోజక సమన్వయకర్త బాచిన చెంచుకరటయ్య పాల్గొన్నారు. ఇదేదో చిన్న సమస్యగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేశారు. హర్షవర్ధనైనటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఈ శ్రీనివాసరావును 10 మాసాల క్రితమే ఈ హోటల్లో వర్కర్గా వెయిటర్గా పనిచేసుకు తీసుకొని ఆయన చేసేటటువంటి ఈ దుర్మార్గపు చర్యకు కావలసినటువంటి కథను మొత్తాన్ని కూడా రూపొందించుకునేటటువంటి దానిలో ఖచ్చితంగా హర్షవర్ధన్ సహకారం ఉంది అనేటటువంటిది ప్రజలందరికీ, కోట్లాది మందికి కూడా అర్థమవుతూ ఉంది. ఆయన ఎక్కడన్నా విచారించారా? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడికి స్వల్పపు ప్రయత్నం చేసుకొని సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజకీయాల్లో దేశ చరిత్రలోనే విలువలు లేనటువంటి రాజకీయ వ్యవస్థకు ఇది నాంది అనేటటువంటి విధంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం, ఇక్కడ వారి యొక్క అండతో జగన్ను అంతమొందించాలని చెప్పి హత్య చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి కుట్ర తెలిసి ప్రజలు గమనించారని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం కాదా నేను అడుగుతూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు ఈ ప్రజాస్వామ్యంలో జరగడానికి వీల్లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు, మేధావి సంఘాలంతా ఆయనకు సానుభూతి తెలియపరిస్తే ఇది కూడా రాజకీయ కుట్రగా అభివర్ణించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పైన సానుభూతి కోసం ఆయనే దాడి చూపిస్తున్నటువంటి మాట నేను ఒకటే అడుగుతా ఉన్నా. ప్రజల్లో సానుభూతి ఉందా, ఆయనకి ఆయన పట్ల అభిమానం ఉందా అనేది ఇన్ని రోజులు ప్రజాస్వామ్యంలో గత ఈ దేశ చరిత్రలోనే ఎవరు కూడా 3000 కిలోమీటర్ల పైగా నడిచినటువంటి ఘనత ఎవరు లేరు. చాలామంది నాయకులు ప్రజాస్వామ్యం మరి పాదయాత్ర చేశారు. ఈ విధంగా దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన మరి ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజాభిమానం పూర్వం వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. మీకు ఇప్పటికైనా శ్రద్ధిస్తుంటే వెంటనే మీరు చేసేటి విచారణ చూస్తుంటే ఎంత విడ్డూరంగా ఉందంటే గంటల్లోనే డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, లోకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తాడు, చంద్రబాబు అందరూ ఒకటే స్టేట్మెంట్. గంటలోనే ఈయనకి ఎట్లా తెచ్చిందంటే ఆయన జనవరి నెలలో ఒక ఫోటో పెట్టిన ప్రశ్నించడం, ఆ శ్రీనివాస్ ఎవరో తెలుసుకొని ఆ ఏరియా ఎక్కడ తెలుసుకొని అప్లై చేస్తుంటే దీని మీదకి ప్రతి వాడికి అర్థమవుతూ ఉంది.
ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అనేటువంటి విషయాలు అందరికీ తెలుసు. మరి ఆయన టైంలో జరిగినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయకపోవటం. ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు రీజనల్ మేనేజర్ వి కృష్ణమోహన్, గుంటూరు నుండి విచ్చేసిన ఏవో చీఫ్ మేనేజర్ శేఖర్ బాబు, ఆర్ఓ చీఫ్ మేనేజర్ కృష్ణమూర్తి, ఒంగోలు చీఫ్ మేనేజర్ వి శ్రీనివాసరావు, ఒంగోలు మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కె జానకీరామయ్య తదితర ఉద్యోగులు మరియు బ్యాంక్ ఖాతాదారులు అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులు పాల్గొన్నారు. అటల్ పెన్షన్ యోజన సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులకి నికరంగా డబ్బు కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక విధమైన ఆర్థిక సుస్థిరతలకు వచ్చే పథకం. ఇది అందరికీ మంచిది. ఏంటంటే ఒకటి అందరు ఏమంటుంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఈ పెన్షన్ బెనిఫిట్ లేని వాళ్ళకి పథకం అనుకుంటాం. ఇది అందరూ చేయవచ్చు. ప్రత్యేకించి 18-40 ఏళ్ళకి అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా ప్రయోజనం. ఈ పథకం యొక్క లాభాలను చెప్పడానికి ఇలాంటి అవగాహన సదస్సు మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది చేరాలి. ఈ పథకం వల్ల వచ్చే లాభాలు వీళ్ళందరూ పొందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము వాళ్ళ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఒంగోలు రీజన్ నుంచి చేస్తున్నాం. అందుకే వీళ్ళందరినీ పిలిచి ఈ అవగాహన చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని నేను చెప్పాను చాలామంది చేరాలి, చేరి లాభాన్ని పొందాలని కోరుతున్నాను. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్కి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నవాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తూ ఉంటుంది. కానీ ఇంత 120 కోట్ల పాపులేషన్ ఈ కంట్రీలో ముసలితనంలో ఆదాయం వయసు ఉడికిన తర్వాత వాళ్ళు ఎలాగ ఆర్థికంగా స్వావలంబన కోసం ఏం చేయాలి అనే ఆలోచన సందర్భంలో ఈ భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంచేత మనందరం కూడా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి వాళ్ళు లక్ష్యం తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ఒక రకమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా దానికి దీనికి సంబంధించిన వివరాలు కూడా మా శేఖర్ బాబు గారు, కృష్ణమూర్తి గారు కూడా పూర్తిగా వివరిస్తారు. అంచేత మీరు మీలో వచ్చిన వాళ్ళు తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడ రాని వాళ్ళు కూడా దీని మీద అవగాహన కల్పించుకుని చైతన్యంతో ముందుకు వెళ్ళి ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఉన్న ఈ స్వయం ఎస్ఎస్జీ గ్రూప్లో ఉన్న మూమెంట్ మన ఇండియాలోకి ఎక్కడ లేదు. దానికి చెప్పాలి మనందరం ఈ స్త్రీ లోకాన్ని అందరికీ మనం గర్వపడేలా మీరందరూ చేస్తున్నారు. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఆంధ్ర స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సర్కిల్ నిర్వాహకులు తెలియజేశారు. మొదట చేరే 20 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర స్టడీ సర్కిల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ పోస్టులకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ మీద కేంద్రీకరించడం, అంటే విభజన జరిగిన తర్వాత అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో ఒక మంచి ఆంధ్ర స్టడీ సర్కిల్ ద్వారా అన్ని ప్రాంతాల వారికి విద్యను అందించాలి, కోచింగ్ ఇచ్చి ఈ కోచింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ఒంగోలులో మరి మంగమూరు రోడ్లో ఆంధ్ర స్టడీ సర్కిల్ కణానికేత వెనక ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిమిత్తం దాదాపుగా హైదరాబాద్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఇక్కడ మరి డెమో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గురువారం నవంబర్ ఉదయం 11 గంటలకి ఇక్కడ ఆంధ్ర స్టడీ సర్కిల్ దగ్గర మరి ఈ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, విఆర్ఏ, విఆర్ఓ, ఎస్ఐ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీలకు కోచింగ్ ఇచ్చి విద్యార్థుల్ని ఉద్యోగులుగా చేసేందుకు కూడా మేము కృషి చేయాలని లక్ష్యంతో హైదరాబాద్కు పోకుండా ఇక్కడే ఒంగోలులోనే మీ దగ్గరికే ఒక మంచి ఆంధ్ర స్టడీ సర్కిల్ వచ్చింది, దానిలో విద్యార్థి యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నగరంలోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ధ్యాన వైద్య యోగ శిక్షణ కార్యక్రమం జరిగింది. రఘుగురుజీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇది మామూలుగా కాలు మడుస్తాం కాబట్టి భుజాలు ఆరామంగా మధ్యలో 4 ఏళ్ళు గ్యాప్ ఉన్నారు.
ఆ ప్రాంతంలో ఉంచితే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. ఇలా ఉంచుకోండి, మోసం మనం ఏ విధంగా డబ్బు కోసం ఆరాటపడుతున్నామో వాళ్ళు అంతకంటే డబ్బు పిచ్చిలో ఏం చేస్తున్నారండి, ఇబ్బంది పాలు చేస్తున్నారు కొంతమంది. కాబట్టి అడగాలండి, ప్రతి ఆసనం వేయాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఫస్ట్ ఆసనం వేసేటప్పుడు కదగాలి, ఆసన స్థితిలో కదలకుండా ఉండాలి, ఆసనం నుంచి బయటకు వచ్చాక విశ్రాంతి ఇవ్వాలి. ఈ మూడు నియమాలు పాటిస్తే ఎవరైతే ఆసనాలు వేస్తారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. అయితే మనం ప్రేమాసనం చేసుకుంటున్నాం గురించి ఆసనాలు చెప్పుకున్నారంటే ఏంటంటే, ఇక్కడ మనం తీసిన ఆహారంలో పప్పు దినుసులు ఉన్నాయి కదా, ముఖ్యంగా మనం పప్పు దినుసులు చేసుకుంటాం, కంది పప్పు చేసుకుంటాం. పప్పులో కూడా రారాజు లాంటి పప్పు ఉంది, ఏంటి చెప్పండి? మీరు చెప్పినా చెప్పకుండా టైం ఉంది కాబట్టి నేను చెప్పాలి. సోయాబీన్స్, దాన్ని రారాజు అంటారు. ప్రతిరోజు మనం ఏ కూర చేసుకున్నా ఒక పిరికిడ రాత్రి కూడా నానేసి వాటికి పొద్దున పైన పొట్టుపోయే విధంగా గట్టిగా ముఖ్యమైనటువంటి పొట్టు పోతుంది. అవి ఏ కూర చేసినా ఆ కూరలో వేసుకుని తింటూ ఉంటే మనకు జరగకుండా కొంత కొన్ని రకాలంటే విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నగరంలోని ఏకేవీకే కళాశాలలో స్వచ్ఛ భారత్ యాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. బయట పదార్థాలు సేవించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని, డాక్టర్లను పెంచి పోషించవద్దని కోరారు. ఏకేవీకే కళాశాల ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వీర్రాజు, సుపరిపాలన వేదిక ప్రతినిధి శంకర సాయిబాబా, వినియోగదారుల సంఘ ప్రతినిధి మాగులూరు నాగేశ్వరరావు, ఎన్సీసీ ఆఫీసర్ కల్నల్ సునీల్, ఫుడ్ కంట్రోల్ అధికారి గౌస్ మొహద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. They do not have the wherewithal, they do not have the commitment to eat right. They eat fast and they eat on the move. Whereas we Indians, if you look back, we have been eating only grains. We grow our own grains, we grow our own pulses, we grow our own vegetables, which is most organic. Now we are going back to that world of organic food, organic vegetables. చేయాల్సింది ఏంటంటే, కనీసం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె చక్కెర కనీసం ఉప్పు అయినా తగ్గించి తీసుకుంటే కాస్త కూర్చో మనము ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచంలో మన యొక్క స్థానం సుస్థిరంగా ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని మనం అందించడంలో మన తోడ్పాటు ఏంటి, అనారోగ్యంగా ఉండడమే, తక్కువ ఆరోగ్యం ఉంచడం కాదు. న్యూట్రిషియస్ ఫుడ్ను మనము టైంగా క్వాలిటీ క్వాంటిటీ కూడా మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇది ప్రధానమైన ఉద్దేశం. సో రైస్ ప్రైస్ ఇది దిస్ ఇస్ ద రైట్ అకేషన్, రైట్ అకేషన్. నిజంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేసి అవగాహన తరగతుల కోసం దేశం మొత్తం తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 7 స్టాప్ ఓవర్లు ఉన్నాయి, 7 స్టాప్ ఓవర్లు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నాటిక అలరించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెన్నా పోల్రెడ్డి, న్యాయ నిర్ణేత బి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను తీసుకొని వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము చాలా ఆనందిస్తున్నాము, ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఈ విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఈ విధమైన పోటీలకు పంపించేదానికి సుముఖత చూపించినటువంటి వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడ మొత్తం 15 ఈవెంట్లలో జరుగుతుంది. 3 విభాగాలుగా, సబ్ జూనియర్స్ అంటే 4-5 తరగతుల విద్యార్థులు, జూనియర్స్ అంటే 6-7 తరగతుల విద్యార్థులు,
సీనియర్స్ అంటే 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇట్లా 3 విభాగాల్లో జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన వాళ్లకు రేపు 3వ తారీఖు గుంటూరులో గ్రంథాలయ వారోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడానికి కనిగిరి నుంచి వచ్చాము. మా విద్యార్థులను తీసుకొని ఇక్కడ మేము అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాము. మా విద్యార్థులతోటి మండల స్థాయిలో గెలిచి జిల్లా స్థాయి పోటీలకు ఇక్కడికి రావడం జరిగిందండి. మా వాళ్ళు ఇక్కడ నాటికల్లోను, క్విజ్లోను, అలాగే ఎలక్యూషన్ ఈ అన్ని విభాగాలు. ఈ సంవత్సరం గ్రంథాలయం వారు నిర్వహించిన ఈ వారోత్సవాల పోటీ కార్యక్రమాల్లో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నాటికలు, వ్యాసరచన పోటీలు మొదలైన కార్యక్రమాల్లో అవకాశం ఇచ్చినందుకు నిజంగా గ్రంథాలయాల వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు విజయభాస్కర్, నేను ప్రగతి విద్యానిలయంలో తెలుగు ఉపాధ్యాయుని. గ్రంథాలయ వార్షికోత్సవం గురించి, వ్యాసరచన, డ్రాయింగ్ ఇంకా వివిధ పోటీల నుంచి సెలెక్ట్ చేసుకొని వచ్చాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చేయంకుర్తి నుంచి వచ్చాము, గవర్నమెంట్ హై స్కూల్ నుంచి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది ఇవి అలా పాల్గొనడంలో. గ్రంథాలయం గత 2-3 నెలల నుంచి నేను గమనిస్తున్నాను సార్, చాలా కార్యక్రమాలు. ఈ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నాకు తెలిసి మరి మిగతా గ్రంథాలయాలు ఎలా ఉందో లేదో తెలియదు, కానీ నాకు తెలియదు కానీ నేను చూసింది మాత్రం ఇక్కడే చాలా చక్కని ఏర్పాట్లు. పిల్లలకు కానీ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు కానీ చేయటంలో వాళ్ళు చాలా ముందున్నారు. అటువంటి ఎంకరేజ్మెంట్ కనుక ఇస్తే పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేపట్టిన బిఎస్ఎన్ఎల్ నాయకులు, సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ పల్నాటి నాగేశ్వరరావు అని కొనియాడిన పలువురు ప్రముఖులు. రెవెన్యూ శాఖకు కేఎల్ నరసింహరావు సేవలు, ప్రశంసించిన యూనియన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.